హాయ్ మేడం. హాయ్. బిగ్ బాస్ చూస్తారా? చూస్తా. సో ఈరోజు గీతు అయితే ఎలిమినేట్ అవ్వడం జరిగింది. సో ఈ విషయం తెలిసిన మీకు ఎట్లా అనిపిస్తుంది? యాక్చువల్లీ అసలు గీతు ఎలిమినేట్ అవుతుంది అనుకోలేదు అసలు, ఎందుకంటే తను బాగా ఆడుతుంది కదా. నేనైతే ఎవరు ఎలిమినేట్ అవుతా అనుకున్నానంటే ఎవరు అనుకో అంత పర్టికులర్గా అనుకోలేను, కానీ ఇనయ ఎలిమినేట్ అవుతుంది అనుకున్నా, ఎందుకంటే తను ఎక్కువ గొడవలు పడుతుంది కదా. సో అట్లా తనే ఎలిమినేట్ అవుతుంది అనుకున్నా, కానీ గీతు అయితే ఎలిమినేట్ అవుతుంది అని. అసలు గీతు ఎలిమినేషన్ కారణాలు ఏమనుకోవచ్చండి? ఈ వీక్లో అయితే తను ఆదిరెడ్డి టీషర్ట్ తీసింది కదా, మేబీ దానివల్ల అయ్యి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. చాలామంది గీతు ఎలిమినేషన్ అన్ఫెయిర్ అంటున్నారు, కావాలని బయటికి పంపించేస్తున్నారు అంటున్నారు, మీరేమంటారు? మేబీ కావచ్చు. గీతు ఆట తీరు మీకు ఇష్టమేనా? కానీ యూట్యూబ్లో అయితే చాలా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి, అంటే గీతు లాంటి వాళ్ళని ఉంచుకోదు పంపించాలని. సో మీరేమంటారు? అంటే తను ఎక్కువ వర్క్ చేయదు కదా, ఓన్లీ మైండ్ గేమ్ మాత్రమే ఆడుతుంది. మెయిన్ స్పెషల్ ఏంటంటే తన లాంగ్వేజ్ కొంచెం ఫన్నీగా ఉంటాయి కదా, కొంచెం చూడడానికి స్పెషల్గా. అట్లా గీతు లేకపోవడం వల్ల ఎంటర్టైన్మెంట్ ఏమైనా తగ్గే అవకాశం ఉందనుకోవచ్చు? ఉండొచ్చు, ఖచ్చితంగా ఉంటుంది. గీతు గారు ఎలిమినేషన్ అయితే కరెక్ట్ కాదని మీరు అనుకుంటున్నారు? అనుకుంటున్నా, అంటే కొంచెం కామెడీ అయినా ఏదైనా కొంచెం తను ఎక్కువ చేస్తుంది కదా, మేబీ తను లేకపోతే కొంచెం తగ్గుద్ది అని అనుకుంటున్నా. కంపేర్ టు మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే గీతుకి తక్కువ ఓట్స్ వచ్చాయని మీరేమైనా అనుకుంటున్నారా? ఓట్స్ తక్కువే వచ్చాయి అనుకుంటున్నా. ఎలిమినేట్ నేనైతే ఇనయ ఎలిమినేట్ అవుతుంది అనుకుంటున్నా, కానీ ఇనయ ఎలిమినేషన్ నుంచి సేఫ్ అయింది అంటున్నారు కదా. సో ఇనయని ఇంకా ఉంచడానికి కారణం ఏమైనా చెప్పగలుగుతారా? నిజంగా కంటెంట్ కోసమే కావచ్చు అనుకుంటున్నా, ఎందుకంటే తను స్పెషల్గా ఏదో ఒకటి ఫైట్ చేయడం కానీ ఏదో ఒకటి చేస్తుంది కదా, మేబీ దానికోసం అని తను ఉంచుతున్నారు. గేమ్స్ కూడా బాగానే ఆడుతుంది. గేమ్స్ కంటెస్టెంట్ ఎవరు? శ్రీహాన్. సో టాప్ ఫైవ్ లో శ్రీహాన్ ఉంటాడా? ఉంటాడు ఖచ్చితంగా. సో విన్నర్ ఎవరు అనుకుంటున్నారు? విన్నర్ కూడా శ్రీహాన్ అనే అనుకుంటున్నా. రేవంత్ విన్నర్ అయ్యే అవకాశం? రేవంత్ కూడా బాగా ఆడతాడు, రేవంత్ కూడా నెంబర్ 5 కంటెస్టెంట్లో ఉంటాడు. కాకపోతే నేనైతే శ్రీహాన్ విన్నర్ అనుకుంటున్నాను.